హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఇక మీరు చూస్తున్నారు కదా మిగిలిన పురపాలికలకు త్వరలో ఎన్నికలు సవరించిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఈసీ ఆదేశం రాష్ట్రంలో పదకొండు పురపాలిక నగర పంచాయతీల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొంది వివిధ కారణాలతో సభ్యులు మృతి చెందిన ఎనిమిది పురపాలిక నగర పంచాయతీల్లో పలు వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా సవరించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని పురపాలిక శాఖను ఎన్నికల సంఘం కమిషనర్లు సోమవారం ఆదేశించారు ఇటీవల రాష్ట్రంలోని డెబ్బై ఐదు పురపాలిక నగర పంచాయతీలు పన్నెండు నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించారు కోర్టు వివాదాలు ఇతర కారణాలతో నిర్వహించలేని చోట్ల ఇప్పుడు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈ మేరకు కమిషనరు నీలం సాహ్ని ఇటీవల పురపాలక శాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఎన్నికలు నిర్వహించే పురపాలక నగరపాలక పంచాయతీలు ఇక్కడ మనకి నగర పంచాయతీలు చూడవచ్చు ఆకివీడు జగ్గయ్యపేట కొండపల్లి దాచేపల్లి గురజాల బుచ్చిరెడ్డిపాలెం దర్శి కుప్పం బేతంచర్ల కమలాపురం పెనుగొండ వీటిలో ఇక్కడ ఎన్నికలైతే నిర్వహిస్తారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా వీటిలో ఈ ప్రాంతాల్లోని సో చూశారు కదా ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి